అండి, రోజెస్ రకరకాల కలర్స్లో చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కదా. కానీ రోజెస్ ఏంటంటే నర్సరీలో ఉన్నప్పుడు పూలు బాగా పూస్తాయి, మనం కొనుక్కొచ్చి పెట్టుకున్న కొత్తల్లో పూలు ఉంటాయి, తర్వాత స్లోగా మొక్క ఇగుర్లు రావడం తగ్గిపోతుంది, పూలు తక్కువ పూస్తుంటాయి కదా. సో వాటికి కావాల్సిన పోషకాలు సరిగా అందకపోతే ఇలా జరుగుతుంటుంది. సో మనం దానికోసం ఏం చేయొచ్చు అంటే మన వంటింట్లో ఉండే వాటితోనే ఒక మంచి నేచురల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ని తయారు చేసి మనం రెగ్యులర్గా మొక్కలకి రోజ్ ప్లాంట్స్ని ఫీడ్ చేస్తూ ఉంటే పూలు కొత్తగా చక్కగా ఇగుర్లు వస్తాయి, మొక్క పచ్చగా పెరుగుతుంది, ఇలాగ పూలు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఏంటంటే దీనికి సింపుల్ అండి, ఇది టీ పొడి. టీ పొడి ఏంటంటే నైట్రోజన్ ఉంటుంది, నైట్రోజన్ అనేది మొక్కలు బాగా హెల్తీగా పెరగడానికి అవసరం అన్నమాట. సో కొంచెం టీ పొడిని మనం తీసుకోవచ్చు, ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. తర్వాత ఏంటంటే బనానా పీల్స్, అరటి తొక్కలు. అరటి తొక్కల్లో ఏంటంటే మొక్కలకు కావాల్సిన పొటాషియం ఉంటుంది. సో దానికోసం ఏంటంటే మనం అరటి తొక్కల్ని తీసుకుంటున్నాం అన్నమాట. సో మామూలుగా ఏ మొక్క అయినా హెల్తీగా పెరగడానికి ఎన్పీకే అనేది అవసరం అన్నమాట, నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషు. సో మనం నైట్రోజన్ కోసం టీ పౌడర్ తీసుకున్నాము, పొటాషియం కోసం బనానా పీల్స్ తీసుకున్నాం, ఇంకా ఆనియన్ పీల్స్ అండి. ఆనియన్ పీల్స్లో సల్ఫర్ ఉంటుంది. సో ఇది కూడా మొక్కలు హెల్తీగా పూలు బాగా మంచి రంగు రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట ఈ సల్ఫర్ అనేది. దానికోసం కొంచెం ఆనియన్ పీల్స్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. ఇంకా ఇవి కాకుండా ఏంటంటే సున్నం. సున్నం ఎందుకంటే కాల్షియం కోసం. సో కాల్షియం కూడా మొగ్గలు బాగా రావడానికి, పూలు రెక్కలు స్ట్రాంగ్గా ఉండడానికి కాల్షియం అనేది హెల్ప్ చేస్తుంది. దానికోసం సున్నం, మనం తినే సున్నం ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒక కంటైనర్ తీసుకోండి, ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకునేసి దానిలో కొంచెం బియ్యం కడిగిన నీళ్లు. బియ్యం కడిగిన నీళ్ళల్లో ఏంటంటే కొన్ని మినరల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్లాంట్స్ హెల్తీగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. అందుకోసం కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నాను అన్నమాట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న టీ పౌడర్ కానీ, ఆనియన్ పీల్స్, బనానా పీల్స్, ఒక సున్నం తప్పితే మిగతా అన్నీ మనము దీనిలో యాడ్ చేసేసండి. యాడ్ చేసిన తర్వాత అన్ని ఒకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసి ఒక 3 డేస్ దీన్ని అలాగే ఉంచేసేయాలి. సో దీంట్లో ఏమవుతుందంటే మనం బియ్యం కడిగిన నీళ్లు వేసాం కదా, ఇవి బాగా డీకంపోజ్ చేస్తాయన్నమాట. ఇప్పుడు మామూలు వాటర్ తీసుకోకుండా మనం ఇలాగ బియ్యం కడిగిన నీళ్ళతో చేసామనుకోండి, ఇంకా ఫాస్ట్గా డీకంపోజ్ అవుతుంది అన్నమాట. ఇంకా కొంచెం బియ్యం కడిగిన నీళ్ళల్లో మినరల్స్ ఉంటాయి కదా, అవి కూడా మొక్కకు వస్తాయి. సో 3 డేస్ తర్వాత ఈ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, టీ పొడి కానీ, బనానా పీల్సు, ఆనియను, వాటిలో ఉండే అన్ని ఎక్స్ట్రాక్ట్స్ అంతా ఈ వాటర్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము సున్నం ఉంది కదా, ఒక చిటికెడు సున్నాన్ని ఈ వాటర్కి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇది మొక్కలకి ఫీడ్ చేసేదానికి రెడీగా ఉందన్నమాట. సో దీంట్లో నైట్రోజను, పొటాషు, కాల్షియం, సల్ఫరు, ఇలా మొక్కకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇవి రోజ్ ప్లాంట్స్కి పెరగడానికి పోషకాలు అన్నమాట. ఇవి ఉంటే రోజ్ ప్లాంట్స్ చక్కగా పెరుగుతాయి. సో ఈ లిక్విడ్ని మనము 1:3 రేషియోలో డైల్యూట్ చేసుకోవాలండి. అంటే ఒక భాగం మన లిక్విడ్ తీసుకున్నామనుకోండి, 3 పార్ట్స్ వాటర్ తీసుకొని ఇలాగ మిక్స్ చేసుకొని రెగ్యులర్గా వారానికి ఒకసారి మనము రోజ్ ప్లాంట్స్ని దీంతో ఫీడ్ చేస్తూ ఉంటే వాటికి చక్కగా ఇగుర్లు వస్తాయన్నమాట. కొత్త మనకి కొత్త ఇగురు వచ్చింది అంటే అక్కడ ఒక మొగ్గు వస్తుంది, అది పువ్వు అవుతుంది అన్నమాట. సో అట్లాగా ప్లాంట్ అనేది చక్కగా పెరుగుతుంటుంది. మనం దీన్ని ప్రతి వారం మొక్కలకి వాడుకోవచ్చు. దీన్ని గులాబీలకే కాకుండా కనకాంబరాలు కానీ, మందారం కానీ, ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని అన్ని పూల మొక్కలకి వాడుకోవచ్చు అండి. మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఇలాగ మొగ్గలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం నర్సరీలో సపరేట్గా రోజ్ మిక్స్ అని అమ్ముతూ ఉంటారు కదా, ఆ రోజ్ మిక్స్లో కూడా వాళ్ళు అమ్మేది ఇదేనండి, ఎన్పీకే, నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాష్ని వాళ్ళలాగా కెమికల్స్ అన్నీ మిక్స్ చేసి ఆ పౌడర్ నమ్ముతుంటారు. మనం అది కొన్న అవసరం లేదు. ఇలాగ ఈ టీ పౌడర్ కానీ, లేకపోతే బనానా పీల్సు, ఆనియను, ఈ సున్నం, ఇవన్నీ కలిపి మనం మంచి ఫెర్టిలైజర్, లిక్విడ్ ఫెర్టిలైజర్ని వాడుకోవచ్చు. ఇంకా మనం ఏంటంటే సాలిడ్ ఎరువులతో కంపేర్ చేస్తే ఇలాగ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ పోస్తే రిజల్ట్స్ అనేవి త్వరగా వస్తాయండి. ఇలాగ చూస్తున్నారు కదా, కొత్త ఇగుర్లు అనేవి వస్తూ ఉంటాయి. కొత్త ఇగురు వచ్చినప్పుడు కొత్త మొగ్గలు అనేవి వస్తాయి, మొక్క ఎప్పుడూ హెల్తీగా పెరుగుతుంటుంది అన్నమాట. ముఖ్యంగా ఈ సమ్మర్లో రోజెస్కి చాలా టఫ్ టైం అండి, అవి ఎండల్ని తట్టుకోలేవు కదా. సో ఆ టైంలో ఏంటంటే మనం ప్రతి వారం ఇలాగ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటే రోజెస్ అనేవి సమ్మర్లో కూడా చక్కగా పూస్తాయి. ఇంకా ఇది కాకుండా ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఆ ఎండిన కొమ్మల్ని కట్ చేసుకుంటూ ఉంటే, కొత్త చిగుర్లు కట్ చేసుకుంటూ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడితే కొత్త ఇగుర్లు వస్తాయి. మళ్ళీ మనం ఏంటంటే సమ్మర్లో వాటిని డైరెక్ట్ ఎండలో ఉంచకుండా ఒక మార్నింగ్ నుంచి
ఆఫ్టర్నూన్ వరకు ఎండ్ వచ్చే ప్లేస్లో పెట్టుకున్నామంటే మనము త్రూఅవుట్ ద ఇయర్ ఈ రోజెస్ని సమ్మర్లో కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. సమ్మర్లో కూడా మీకు కూడా ఇలాగే చక్కగా పూలు పూస్తాయి, చూడడానికి అందంగా ఉంటాయి. సో అదేనండి ఇవాళ వీడియో, రోజెస్ని మనం ఏడాది పొడుగునా ఎలాగ ఫెర్టిలైజ్ చేసుకోవచ్చు అనేది. సింపుల్ కదా, మన వంటింట్లోనే అన్నీ ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇదేనండి ఈ వీడియో, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.